సొసైటీల ద్వారా భవనాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా బ్యాంకుల ద్వారా లోన్ తీసుకొని గోడౌన్లు ఏర్పాటు చేసుకుంటారని గతంలో సొసైటీల పనితీరు కన్నా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు ఉపయోగపడేలా చాలా మెరుగ్గా అయ్యాయని మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేంద్రరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నిజాంపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన భవనాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడేలా సొసైటీల ద్వారా ఫర్టిలైజర్ షాపులు, ఎరువుల షాపులు, దుకాణాలు, గోడౌన్లు ఏర్పాటు చేసుకుని సొసైటీలు చాలా మెరుగ్గా పనిచేస్తున్నాయని, రైతులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న సొసైటీ వారి సేవలను ఈ సందర్భంగా మెరుగ్గా ఉన్నాయని కొనియాడారు. మరి పిఎస్సిఎస్ సొసైటీలు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నాయి. మరి అన్నీ కూడా పరిగణలోకి తీసుకోబడతా ఉన్నాయి. గతంలో మరి ప్యాక్స్ అన్నా సొసైటీలు అన్నా కానీ పెద్ద పేరెన్నిక అన్నీ లేకుండా అసలు సొసైటీల పనితీరు కూడా తెలియనట్టు ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని సొసైటీలున్న ఒక రూపానికి వచ్చి సొసైటీ బిల్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా సొసైటీ పరంగా బ్యాంకు నుండి లోన్ తీసుకొని గోడౌన్స్ కూడా కట్టుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫెర్టిలైజర్ షాపులాగా కూడా ఓపెన్ చేసి రైతులకు సకాలంలో ఎరువులను అందజేయడంలో కావచ్చు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో కావచ్చు సొసైటీలు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఈరోజు నిజాంపేటలో మరి ఒక మంచి సొసైటీ బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పక్కన గోడౌన్ కూడా కట్టుకోబోతూ ఉన్నాం. దాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఆ సొసైటీ చైర్మన్ గారికి ఆ మెంబర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఈ సొసైటీ వ్యవసాయదారులకు, రైతులకు అందరికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా సూచన చేస్తూ ఉన్నాను. అదేంపేట మండలాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మండలానికి సంబంధించినంత వరకు అన్ని హంగులను కూడా త్వరలోనే ఏర్పాటు చేసి ఈ నిజాంపేట పట్టణంలో ఇప్పటికే 100 బెడ్రూమ్లను అలాట్ చేయడం జరిగింది. వాటి ఇంకా ప్రారంభం కాలేదు, తొందరలోనే ప్రారంభం చేయిస్తాం. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా త్వరలోనే వేయించేసి ఈ మండలానికి ఒక రూపాన్ని తీసుకొస్తాం. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి